థెర్మల్ ఇమేజింగ్ ఉపయోగాలు. మనం యూజ్ చేసే డిజిటల్ కెమెరాలు, మొబైల్ కెమెరాలు మన కంటికి కనిపించే వాటిని షూట్ చేయగలుగుతాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన కెమెరాలు మన కంటికి కనిపించిన వాటిని కూడా చిత్రించగలవు. అవే థెర్మోగ్రాఫిక్ కెమెరాలు. ఈ థెర్మోగ్రాఫిక్ కెమెరాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ముందు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రంలోని వివిధ భాగాల్లో మనం కేవలం విజిబుల్ లైట్ను మాత్రమే చూడగలము. ఇన్ఫ్రారెడ్ లైట్ను కానీ, ఆల్ట్రావైలెట్ లైట్ను కానీ, ఇతర వేవ్స్ను కానీ మనం మామూలు కంటితో చూడలేము. రెండు, మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులు, పదార్థాలు, జీవులు ఇవన్నీ హీట్ను ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో ఎమిట్ చేస్తాయి. అబ్సల్యూట్ జీరో అంటే -273 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రతి వస్తువు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను ప్రసరిస్తుంది. అయితే ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను మనం సాధారణ కంటితో చూడలేము, అలాగే సాధారణ కెమెరాతో కూడా షూట్ చేయలేము. కానీ ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో అది సాధ్యపడుతుంది. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను చిత్రించడాన్ని థెర్మోగ్రఫీ అంటారు. ఒక వస్తువు లేక పదార్థం యొక్క ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి సాధారణంగా మనం థెర్మోమీటర్ను ఉపయోగిస్తాం. అయితే కొన్నిసార్లు ఆ వస్తువుని తాకకుండా దూరం నుంచి దాని ఉష్ణోగ్రతను తెలుసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ థెర్మోగ్రఫిక్ కెమెరాలతో ఆ వస్తువు విడుదల చేస్తున్న హీట్ని షూట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో చీకటిలో అంటే వెలుతురు లేని వాతావరణంలో వివిధ రకాల వస్తువులు, మనుషుల యొక్క కదలికలు, వాటి క్రియాశీలతను గమనించాల్సి వస్తుంది. అటువంటి అవసరాల కోసం ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ చిత్రించగలిగే కెమెరాల అన్వేషణ మొదలైంది. 1929లో హంగేరియన్ భౌతిక శాస్త్రవేత్త కాల్మన్ తిహాన్యి మొట్టమొదటి ఇన్ఫ్రారెడ్ సెన్సిటివ్ కెమెరాను రూపొందించాడు. ఆ తరువాత 1947లో యుఎస్ మిలిటరీ ఇంకా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే సంస్థలు సంయుక్తంగా ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరాను తయారు చేశాయి. దీని సహాయంతో ఒక పిక్చర్ తీయడానికి గంట సమయం పట్టేది. స్మార్ట్ సెన్సర్లు అభివృద్ధి చెందిన తరువాత ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాల సైజు, ఖరీదు తగ్గి వీటి పనితీరు బాగా మెరుగుపడింది. ప్రస్తుతం పోర్టబుల్ ఐఆర్ కెమెరాలతో పాటు మన మొబైల్కి అటాచ్ చేసుకుని కూడా ఉపయోగించుకోదగ్గ చిన్న చిన్న ఐఆర్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ థెర్మోగ్రఫిక్ కెమెరాలో ఉండే భాగాలు ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. ఒక ఐఆర్ కెమెరాలో ఉండే భాగాలు లెన్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సర్, ప్రాసెసర్, మెమరీ కార్డ్, ఇంకా డిస్ప్లే. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ లెన్స్ ద్వారా సెన్సర్లపైకి కేంద్రీకరించబడుతుంది. ఈ సెన్సర్లు ఆ ఇన్ఫర్మేషన్ను డిజిటల్ సిగ్నల్స్గా మార్చి ప్రాసెసర్కు పంపుతాయి. ప్రాసెసర్ ఆ సమాచారాన్ని ఇంటర్ప్రెట్ చేసి పిక్సెల్స్ రూపంలో అంటే ఒక డిజిటల్ ఇమేజ్ రూపంలో మార్చి మెమరీ డివైజ్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఐఆర్ కెమెరాల యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. మొదట్లో వీటిని డిఫెన్స్లో ఉపయోగించడానికి రూపొందించిన, తరువాతి కాలంలో వీటిని పరిశ్రమల్లో, వైద్య రంగంలో, నిర్మాణ రంగంలో, ఆటోమొబైల్ రంగంలో, ఆర్కియాలజీలో, మైనింగ్, ఆస్ట్రానమీ ఇలా అనేక రంగాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు లీకేజీలను గుర్తించడానికి, బిల్డింగ్లో ఎక్కడైనా తేమ ఎక్కువగా అయ్యి ఫంగస్ లాంటివి ఏర్పడితే వాటిని గుర్తించడానికి, అలాగే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్లో ఏర్పడే లీకేజీలను గుర్తించడానికి ఈ ఐఆర్ కెమెరాలను సాధారణంగా ఉపయోగిస్తారు. దేశ రక్షణ, మిలిటరీ ఇంకా పోలీసులు వాళ్ల టార్గెట్లను సెర్చ్ చేయడానికి, టెర్రరిస్టులను గుర్తించడానికి, చీకట్లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడానికి, శత్రువులను గుర్తించడానికి, ఆయుధాల ఉనికి తెలుసుకోవడానికి ఈ కెమెరాలను ఉపయోగిస్తారు. ఇంకా ఫైర్ ఫైటింగ్ సిబ్బంది అగ్ని ప్రమాదాల్లో దట్టమైన పొగ మంటల్ని కప్పేయడం వల్ల ఆ మంటలు ఉన్న ప్రాంతం కనబడదు. అటువంటి సందర్భాల్లో అగ్నిమాపక సిబ్బంది ఈ ఐఆర్ కెమెరాలను ఉపయోగించి మంటలను గుర్తిస్తారు. మెడికల్ ఫీల్డ్లో ఐఆర్ కెమెరాల ఉపయోగం వ్యాధి నిర్ధారణ చేయడానికి. మనుషుల్లో, జంతువుల్లో ఇన్ఫెక్షన్ల వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లయితే వాటిని ముట్టుకోకుండా శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఈ థెర్మోగ్రఫీని వాడతారు. ప్రస్తుతం ఒక వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన ప్రయాణికులను ఎయిర్పోర్ట్లలో గుర్తించి ఐసోలేట్ చేయడానికి కూడా ఈ కెమెరాలను విరివిగా ఉపయోగిస్తున్న విషయం మనకు తెలిసిందే. పశువుల్లో కొన్ని రకాల వ్యాధుల్ని, ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. పరిశ్రమల్లో ఐఆర్ కెమెరాల వినియోగం.
పరిశ్రమల్లో మిషనరీ యొక్క పనితీరును గమనించడానికి ఈ ఐఆర్ కెమెరాలను ఉపయోగిస్తారు. మిషనరీలో ఏ భాగాలు ఎక్కువగా వేడెక్కుతున్నాయో, ఏవి అధిక ఉష్ణోగ్రత వల్ల పాడైపోతున్నాయో గుర్తించడానికి ఈ ఐఆర్ కెమెరాలు ఉపయోగపడతాయి. అలాగే కొన్ని మిషనరీలో లోపాలను డిసెంబుల్ చేయకుండా గుర్తించడానికి ఈ ఐఆర్ కెమెరాలను ఉపయోగిస్తారు. ఆస్ట్రానమీలో కూడా ఈ థర్మోగ్రఫీ కెమెరాలను విరివిగా వాడతారు. వీటిని టెలిస్కోపుల్లో అమర్చి వివిధ గ్రహాలు, ఆస్ట్రాయిడ్ల యొక్క స్వభావాన్ని, ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. యూకే ఐఆర్టీ, ద స్పిడ్జర్ స్పేస్ టెలిస్కోప్, వైజ్, ఇంకా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మొదలైన టెలిస్కోపుల్లో వీటిని అమర్చారు. ఆటోమోటివ్ నైట్ విజన్. ఈ ఐఆర్ కెమెరాలు నైట్ విజన్కి కూడా బాగా ఉపయోగపడతాయి. కొన్ని హై ఎండ్ కార్లలో థెర్మోగ్రఫిక్ కెమెరాలను అమర్చడం ద్వారా ఈ నైట్ విజన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. లైట్ తక్కువగా ఉన్నప్పుడు, ఇంకా వెదర్ కండిషన్స్ బాగా లేనప్పుడు, లేదా దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ సరిగా కనబడదు కాబట్టి ఈ నైట్ విజన్ అనేది బాగా సహాయపడుతుంది. ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్స్ లీకేజ్, ఇంకా డ్యామేజ్లను గుర్తించడానికి కూడా ఈ థర్మోగ్రఫీ కెమెరాలను వాడతారు. పొల్యూషన్ కంట్రోల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. కాల్యూషన్ స్థాయిని అంచనా వేయడానికి, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న ఉద్గారాలను గుర్తించడానికి కూడా ఈ ఐఆర్ కెమెరాలు ఉపయోగపడతాయి. వాతావరణ పరిశోధనలో ఐఆర్ కెమెరాల పాత్ర. వాతావరణ శాటిలైట్లు పంపే థర్మల్ ఇమేజ్ల ఆధారంగా మేఘాలయ యొక్క ఉష్ణోగ్రత, తేమ మొదలైనవి అంచనా వేస్తారు. ఈ థర్మోగ్రఫీ కెమెరాలను స్పోర్ట్స్లో కూడా వినియోగిస్తారు. క్రికెట్ వంటి ఆటల్లో అంపైర్ డెసిషన్ను రివ్యూ చేయడానికి, బాల్ బ్యాట్ను టచ్ అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా థర్మోగ్రఫీ కెమెరాలు ఉపయోగిస్తారు. ఒకవేళ బాల్ బ్యాట్ను టచ్ అయితే ఆ బాల్ బ్యాట్పై ఒక హీట్ సిగ్నేచర్ను ఏర్పరుస్తుంది. దీన్ని ఐఆర్ కెమెరాతో గుర్తించవచ్చు. ఈ విధంగా ఈ థర్మోగ్రఫీ కెమెరాలను అనేక రంగాలలో అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఇవి థర్మోగ్రఫీ కెమెరా లేదా ఐఆర్ కెమెరాల పనితీరు, ఇంకా ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.